వాకుయుండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన యందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వాక్కులో మనము సంగమం ఆ వెలుగులో మనము సంగమం ఆ క్రీస్తులో మనము సంగమం శరణం 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 ఆదిలో వాకైన శ్రీక్రీస్త ఆదిలో వాకైన శ్రీక్రీస్త జీవమయమాలో వసించు దేవా ఆదిలో వాకైన శ్రీక్రీస్త చీకటి నిండిన బ్రతుకులలో చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా వెలుగై వచ్చిన శ్రీయేసా ఆదిలో వాకైన శ్రీక్రీస్త నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవానీకే సుమాంజలి దేవానీకే ప్రణయాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి సుమాంజలి నీకే ప్రణయాంజలి వినయాంజలి నీకే ప్రేమాంజలి ఆదిలో వాకైన శ్రీక్రీస్త నీ మూలమునై జగమంతా
సృజింపబడేను అతిరమ్యముగా నీ మూలమునై జగమంతా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జిఎస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహించు జీవన అన్వేషణ వాక్య ధ్యానములు వీక్షిస్తున్న మీ అందరు కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. మంచిదండి, ఈరోజు అంశము దేవుడు తోడై ఉండుట. ప్రియులారా, దేవుడు తోడై ఉండటం ఎలా తోడై ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. దేవుని లేఖనముల ద్వారా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యముల ద్వారా మన అందరం నేర్చుకుందాం. మంచిది ప్రియులారా, ఆదికాండం 39:2 మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడు. ఈ యోసేపు యాకోబు కుమారుల్లో 11వ కుమారుడు యోసేపు. 12 మంది సంతానం యాకోబుకి, 11వ కుమారుడు యోసేపు. ఈ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అందరికీ తోడై ఉంటాడా, కొందరికే తోడై ఉంటాడా, ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం బైబిల్ నుంచి చక్కగా నేర్చుకుందాం. ప్రియులారా, ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. సరిపోతుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసానని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగాను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉండటం ద్వారా ఆయన వర్ధిల్తున్నాడు. ఆయన ఏ పని చేసినా కూడా ఆ పనిలో మరి దీవెన ఆశీర్వాదం పొందుతూ ఉన్నాడు. ఇంకంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యజమానుడు కూడా ఈయన యోసేపు అనేటువంటి ఆయన పరాయి దేశం వెళ్ళాడు. ఒక దాసుడిగా వెళ్ళాడు, ఒక పని మనిషిగా వెళ్ళాడు, ఒక పిల్లవాడుగా ఉన్నాడు ఆయన. అలాంటి స్థితిలో మరి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, తోడై ఉండటానికి ఆయనలో ఏ లక్షణాలు ఉండి ఏ మంచి ఉంది అనేది మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో నుంచే మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 41:38 ధ్యానం చేద్దామండి. 41:38 ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈయన దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడని ఆ రాజు గుర్తిస్తున్నాడు. పరాయి దేశంలో ఒక రాజుగారి కింద ఈ యోసేపు గారు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ రాజుగారికి ఒక కళ కలిగింది, ఆ కళకి అర్థం ఈయన చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన మామూలు మనిషి కాదు, దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు రాజు. కనుగొనగలమా అనేను. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆ రాజుగారు అంటున్నాడు, రాజుగారి కింద కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులతో ఈ రాజు ఏమి చెబుతున్నాడంటే, ఇతని వంటి దైవాత్మ కలిగినటువంటి మనుషుని మనం చూడగలమా అని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవాత్మ కలిగినటువంటి మనిషి ప్రియమైన దేవుని బిడ్డలారా యోసేపు. కారణం ఏంటంటే, బాల్య దినాల నుంచి కూడా ఆయన ఏం చేశాడంటే తండ్రి దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడండి. బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమిటి త్రావ అంటే, రెండు రకాలండి, మంచి త్రోవ, చెడ్డ త్రోవ. మంచి మార్గము, చెడ్డ మార్గము, దైవ జ్ఞానము, లోక జ్ఞానము. ఇలాగ మనం చూసినట్లయితే తన తండ్రి యాకోబు దగ్గర యోసేపు దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే మంచి మార్గం, యేసు నేనే మార్గం అన్నాడు. ఎందుకంటే మంచి మార్గం, చెడ్డ అలవాటు లేనటువంటి మార్గము యేసు మార్గం. కాబట్టి చెడ్డ అలవాట్లు లేకోకుండా జీవించటం, మంచి అలవాట్లతో జీవించటం, మరి దేవుడు చెప్పినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా ఆ యాకోబు గారు నేర్చుకున్నాడు. యాకోబు గారు ఏం చేస్తున్నాడు, తండ్రిగా కుమారుడికి నేర్పిస్తా ఉన్నాడు. నేర్పించినప్పుడు ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకుని ఆయన ఏం చేస్తున్నాడు, చాలా భయం కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉంటాడు.
ఎందుకంటే అన్నల యొక్క చెడు సమాచారాన్ని కూడా 37 అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్నల యొక్క చెడు సమాచారాన్ని తండ్రి వద్దకు తీసుకొస్తూ ఉండేవాడు. అంటే చెడు గిట్టనటువంటి వాడు యేసేపు, బాల్యదినాల నుంచి చెడేంటో మంచేంటో నేర్చుకున్నటువంటి వాడు, చెడును విసర్జించేటువంటి వాడు. బైబిల్లో యోబు గ్రంథం మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో యోబు కూడా చెడును విసర్జించాడు. అలాంటి వ్యక్తి యోసేపు. అందుకనే మనం చూసినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన దైవాత్మ కలిగినటువంటి వాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కలకే కలక యొక్క భావం రెండింటిని యొక్క మర్చిపోయిన కలను తెలియజేసే జ్ఞానం ఇచ్చాడు. ఆ యొక్క కలకే అర్థం కూడా చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే యోసేపు బాల్య దినాల్లోనే కళలకు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు దేవుడు. నిజంగా ప్రియులారా, మరి అది బాల్య దినాల్లో దేవుని యొక్క వరాలను పొందటం చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. మనం చూసినట్లయితే అలాంటి తక్కువ మందిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన కూడా ఒక్కడు, యోసేపు కూడా. అందుకని ఆయన కళలకు అనేటువంటి వాడు బాల్య దినాల్లోనే, ఎందుకంటే మంచి కళలు కన్నటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ రాజు కూడా ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాజు అంటున్నాడు, దైవాత్మ కలిగినటువంటి మనుషును మనం చూడగలమా అంటున్నాడు. అందుకని దైవాత్మ కలిగినటువంటి మనుషుడు కనుక దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఒకటి, తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా రెండో పాయింట్ మనం చూద్దాం. చూడండి, ఆది కన్నా 39 అధ్యాయం 9-11 వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ పాపం నుంచి పారిపోయే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే తన యజమానుడు ఐగుప్తు దేశం వెళ్ళాడు. వెళ్ళదు మనం చూసినట్టు ఇజ్రాయెల్ దేశం, వీళ్ళు ఉండేది కానాను. అక్కడి నుంచి మరలా ఈయన ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఈ దేవుడు ఈయన ప్రార్థన మరి దేవుడు ఆలకించి ఈయనకి చేసిన ప్రతి పని కూడా మరి వర్ధిల్ల చేయటం, మరి ఆశీర్వాదం, ఆ ఇల్లు కూడా పాలు పొంగినట్లుగా పొంగుతుంది 39 అధ్యాయంలో. ఎందుకంటే ఆ చిన్నవాడు వారి ఇంటికి వచ్చిన కాడి నుంచి కూడా వారికి ఆశీర్వాదాలు ఎన్నో కలుగుతామన్నాయి. పొలంలోనేమి ఇంటిలోనేమి వాళ్ళు కలిగిన సమస్తం మీద కూడా ఆశీర్వాదం వస్తుంది, నష్టం రావట్లేదు, అన్నీ కూడా వారికి లాభాలు వస్తున్నాయి. అందువల్ల ఈ పిల్లవాడికి ఆ ఇంటి మీద కూడా అధికారం ఆ ఇంటి యజమాని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ ఇంటి యజమాని ఆ యొక్క యవనస్తుడితో మరి పాపం చేయాలని ఆమె భావించినప్పుడు ఈయన ఆ పాపం నుంచి పారిపోయిన వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. చూడండి, 39 అధ్యాయం మనం చూసినట్లయితే ఆది కాండం 39 అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే 9 వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో చేయించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆ మాట విన్నవాడు కాడు. హల్లెలూయా. అందుకని మనం చూసినట్లయితే ఈయన పాపానికి చోటు ఇవ్వనటువంటి వాడు. ఇంకా కొద్ది కిందకు మనం చదువుకుంటే వెళ్తే అక్కడ పాపం నుంచి పారిపోయిన వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే తన యజమానురాలైనటువంటి ఆమె దగ్గర నుంచి ఆమె వస్త్రం లాక్కోవటం జరుగుద్ది, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి కూడా పారిపోయినటువంటి వ్యక్తిగా ఉంటాడు. అందుకని ఈయనలో పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి లక్షణం ఉందన్నమాట ఈయనలో. ఎందుకని ఇది మంచి లక్షణం. కాబట్టి ఒకటే, ఇందాక మనం చూసాం దైవాత్మ కలిగినటువంటి వాడు. ఇంకా మనం 37 అధ్యాయం చూస్తే అక్కడ చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూసేవారికి పాపం నుంచి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు, దైవాత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాంటి మంచి లక్షణాలు ఉండటం ద్వారా దేవుడు తోడై ఉన్నాడు. సో మనకు కూడా ఈ వాక్యం వినిస్తున్నటువంటి ఎవరైనా సరే మంచి లక్షణాలు ఎవరైతే నేర్చుకుంటారో వాటిని పాటించాలని కోరుకుంటారో వారందరికీ, యోసేపు గారికే కాదు మీకు నాకు మరెవరికైనా సరే, ఈ లక్షణాలు దేవుని గురించి వాక్యం వినండి, వాక్యం నేర్చుకోండి, వాక్యం ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో అటు వారందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా.
ఇంకో వాక్యం చదవని చూడండి, 45:5 యోసేపు గారు అన్నలు ఎంతో కీడు చేశారు, ఆయన అమ్మేశారు, నీటిలేని గుంటలో పడేశారు, అయినప్పుడు కూడా వాళ్ళని క్షమించే లక్షణం ఈయన దగ్గర ఉంది. 45:5 అయినను నేను ఎక్కడికి వచ్చి అన్నట్లు అమ్మివేసినందున దుఃఖపడి అది మీకు సంతాపము పుట్టింప నీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. సరిపడిన ప్రియుల, ఇక్కడ చూసినట్లయితే అన్నలు ఆయన అమ్మేశాము, ఆయన చాలా ఇబ్బంది పెట్టాము అని చెప్పి వారు ఎంతో భయపడుతున్నారు. తమ్ముడు అక్కడ మనం చూసినది మంచి అధికారంలో ఆయన ఉన్నాడు, ఒక ప్రధానిగా ఆయన ఉన్నాడు, గొప్ప అధికారంలో ఆయన ఉన్నాడు. ఆ అధికారాన్ని చూసి భయపడుతున్నారు. అది మీరు చేశారో ఈ కీడు అనుకోమాకండి, ఇది మీరు చేయటం కాదు, దేవుడే నన్ను ఇక్కడ పంపించాడని మరలా వారి యొక్క బాధ నివారణ చేస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని క్షమిస్తున్నాడు. నిజంగా ప్రియులారా, ఎంత మంచి అలవాటు! ఎంతో కీడు చేసినటువంటి వారికి కూడా మేలు చేసే అలవాటు గొప్ప అలవాటు అండి. దేవుడు ఒక్కడే ప్రతి పాపాన్ని క్షమించేవాడు, కానీ మనుషులు ఆ తప్పుని ఎవరు క్షమించలేరండి. ఒక మాట అంటేనే ప్రతి మనుషుడు కూడా ఎవరిని క్షమించలేరు. ఎగ్జాంపుల్ అని చెప్తే భార్య ఒక మాట అంటేనే భర్త ఓర్చుకోలేడు, క్షమించలేడు. భర్త ఒక మాట అంటే భార్య కూడా క్షమించలేదు నిజంగా. ఎందుకంటే మనకు దేవుడిచ్చినటువంటి ఆ శరీర భాగాలు, ఆ శరీరం ఉన్నటువంటి మరి లక్షణాలు అలా ఉంటాయి. కానీ దేవుని బట్టి మనం క్షమించాలి ప్రియులారా. దేవుడు క్షమించేవాడు. మనం ఎంతో పాపులమై ఉన్నాం, మనం ఎంతో మరి పనికిరాని వారమై ఉన్నాం, అయినప్పుడు కూడా దేవుడు ఎంతో క్షమిస్తున్నాడు. మరలా మనం చూసినట్లయితే మనకు కావాల్సినన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఈ గొప్ప సృష్టిని చేశాడు. ఈ సృష్టి ద్వారా మనకు వెలుగు కానీ, నీరు కానీ, గాలి కానీ, ఆహారం కానీ, ఆయుష్ ఆరోగ్యాలు, క్షేమం కానీ, అన్నీ ఒకటంపడ ఒకటి అన్నీ కూడా మనకి ఇస్తా ఉన్నాడు. మనల్ని క్షమిస్తున్నాడు. మనం ఎంత పాపం చేసినప్పుడు కూడా, ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా క్షమించి మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు. మనం కూడా ఇతరులకి మేలు చేసేవారంగా, క్షమించేవారంగా ఉండాలి. యోసేపు గారి దగ్గర మంచి లక్షణం ఉంది. ప్రియ మన దేవుని బిడ్డలారా, కీడు చేసిన వారికి సైతం మేలు చేసే లక్షణం దేవునిది. అలాగే యోసేపు గారిది కూడా అలాంటి మంచి లక్షణం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్టు ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఇంకా ఎలాగూ దీవించాలి, ఎలాగూ ఆశీర్వదించాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈయన లక్షణాలు బట్టి ఆయన మనం చూసినట్టు ఒక బానిస పిల్లడుగా ఐగుప్తి దేశం వచ్చాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, వెండి లేదు, బంగారం లేదు, డబ్బులు లేవు, చదువు లేదు, ఏమీ లేవు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్నదల్లా ఒక దేవుని భయము, భక్తి, దేవుని జ్ఞానం. ఎందుకంటే ప్రియ మన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం ఉంటే దేవుని యొక్క భయం మనం కలిగి ఉంటాం. దేవుని భయం ఈరోజు మనుషుల్లో ఎవరో దేవుని భయాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే మనుషుల భయం లేదు, దేవుడి భయం లేదు, పెద్దల భయం లేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బతికే కాలంలో మనం ఉన్నాం ప్రియ మన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంత ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకని యోసేపు దేవుని భయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలాగో ఈ భయం భక్తి కలిగి ఉన్నాడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, తండ్రి దగ్గర దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. తండ్రి చెప్పినట్టుగా ప్రతి మాటను కూడా ఆయన త్రోసివేసుకోకుండా జాగ్రత్తగా విని ఆ వాక్యం ప్రకారం ఆయన జీవిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన శివరికి యంత్ర స్థానానికి వెళ్ళాడంటే, మనం మనం చూసిన 45:41 చూస్తే గొప్ప సన్మానం కూడా ఆయన తీసుకుంటా ఉన్నాడు. ప్రియ మందిరం చూడండి, అది కూడా 45:41 మనం చూసినట్లయితే, మీరు నా ఇంటికి రాజుగారు అంటున్నాడు, మీరు నా ఇంటికి అధికారమై ఉండాలి. ఒక బానిస పిల్లడు ఆయన ఇంటికి ఎలా వచ్చాడంటే ఒక పని పిల్లడుగా వచ్చాడు. ఒక పని మనిషిగా ఉన్నటువంటి ఆయన్ని ఆ రాజుగారు ఏమంటున్నాడండి, మీరు అని బహుశనం పలుకుతున్నాడు. నీవు అంటలా, ఏరా అంటలా. నిజంగా మనం చూసిన ఒక యజమానుడు ఎక్కువగా సంబోధన ఎలా చేస్తాడు, ఎరా అనే సంబోధన చేస్తాడు. అలాంటి సంబోధన రాజుగారు చేయట్లా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు, మీరు అని బహుశనం మాట్లాడుతున్నాడు. మీరు నా ఇంటికి అధికారివై ఉండాలి అని చెబుతున్నాడు. ఎందుకని ఇదంతా, ఇంతటి అధికారం ఎలా వచ్చింది యోసేపుకి? ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయనలో ఎన్నో మంచి లక్షణాలు ఎలా వచ్చినాయి? ఈ లక్షణాలు దేవుని గురించి వినుట ద్వారా,
అందుకనే ప్రియమైన దేవుని ప్రజలందరకు, మనందరం దేవుని ప్రజలం, భూమి పుట్టినటువంటి వారందరూ కూడా మనకి ఏ యొక్క తేడా లేదు, తారతమ్యం లేదు. మీరందరూ కూడా వినాలని మేము కూడా ఈ వాక్యాన్ని బోధించేది. యోసేపు ఇంతటి వాడు ఎలా అయ్యాడు? ఈ దేవుని మాటలు ఎన్నిటి ద్వారానే. అలాగే మీరు కూడా వింటే అలాంటి స్థానంలోకి వస్తారని ఈ యొక్క దేవుని యొక్క మాటలు మీకు అందిస్తున్నాం, ఈ సువార్త మీకు అందిస్తున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వినాలని మేమెంతో మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ టీవీ ప్రోగ్రాం మేము మీ ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మేము రాలేము కనుక, మరి ఈ యొక్క ఛానల్ ద్వారానైనా సరే మీరందరూ ఆ టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరందరూ కూడా విని ఇలాంటి మంచి లక్షణాలు మీరు కూడా నేర్చుకుంటారు. మీరు మంచి అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోనికి, ఘనతలోనికి మీరు కూడా వెళ్తారని ఈ యొక్క వాక్యం మీకు ప్రచారం చేపడతామని దేవుని ప్రజలారా అందరూ కూడా చక్కగా వినాలని మేము మనసారు కోరుకుంటున్నాం. నేర్చుకోండి, మీరు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందినని యేసేపుతో చెప్పాను. హల్లెలూయా. రాజు చెప్తున్నాడు, మీకంటే పైవాడనగా ఆ సింహాసనం మీద నేను కూర్చోటమే కానీ ఇక కింద రాజ్య పరిపాలన అంతా కూడా నువ్వే చూడాలయ్యా. దేవుని జ్ఞానం నీ దగ్గర ఉంది, దేవుని యొక్క మంచి లక్షణాలన్నీ మీ దగ్గర ఉండి అని సర్వ అధికారం, రాజ్యంలో ఉన్న అధికారం అంతా కూడా ఒక పని పిల్లడు, ఒక బానిసగా వచ్చినటువంటి యోసేపుకి సర్వ బాధ్యతలన్నీ కూడా రాజుగారు అప్పగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, నిజంగా మనం చూసినట్లయితే నా ఇంటికి నువ్వు అధికారిగా ఉండాలి, ఆ రాజ్యానికి అధికారిగా ఉండాలి. ఎందుకంటే నిజంగా అంతటి దేశానికి అధికారం చేసే స్థితిని దేవుడు మనకు కలిగిస్తాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అధికారం చేయొద్దని చెప్పట్లా, మన అధికారులుగానే దేవుడు ఇస్తాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా అధికారిగానే చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే మనం లంచగొండులుగా ఉండకూడదు, అవినీతి పరులుగా ఉండకూడదు, దేశానికి సేవ చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రజల కష్టాలన్నీ మనం తెలుసుకోవాలి, ప్రజల కష్టాలన్నీ తెలుసుకుని వారికి సహాయం చేసేవాళ్ళు దేవుని సేవకులు. మానవ సేవ, దేవుని సేవ, ఏ సేవ అయినా చేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చేది అందుకు. ఎందుకంటే ఈ దేశాన్ని దోపిడీ చేయటానికో, లేకపోతే ఈ దేశాన్ని అవినీతి చేయటానికో, అక్రమంగా మనం జీవించడానికో, చెడ్డ పనులు చేయటానికో కాదు దేశ అధికారం, మంచి పనులు చేయటానికి. ఎందుకంటే ఈ దేశంలో చాలా మరి కష్టాలు ఉంటాయి, చాలా సేవా కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడే పనులు మనం చేయాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యోసేపు దేవుని నమ్ముకున్నటువంటి పిల్లడు కాబట్టి, దేవుని జ్ఞానం కలిగినటువంటి పిల్లడు కాబట్టి ఆయనకి రాజ్యాధికారాన్ని రాజు ఇస్తా ఉన్నాడు, పైనుంచి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎలాగో రాజు ఇవ్వటక్కడ కారణం ఏంటంటే ఇది దేవుని అధికారం. ఎందుకని దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే రాజు ఈ అధికారం ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ కలలను చెప్పేటువంటి జ్ఞానము, కళలకు భావం చెప్పేటువంటి జ్ఞానము అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి ఆయన వచ్చి అడుగు పెట్టంగానే మరి ఆ ఇల్లు దీవించబడిందంటే కారణం ఏంటి? ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయి. అన్నలు అమ్మేసినప్పుడు, నీటిలేని కుంటలో పడేసినప్పుడు, మరి ఆయన వస్త్రం కూడా తీసేసినప్పుడు మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు, వారిని ఏ చెడ్డ మాట మాట్లాడలేదు అనల్ని. అనలు ఏ కష్టం పెట్టినా కానీ మౌనంగా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుని లక్షణం, దేవుని పిల్లల లక్షణం, మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఎవరేమన్నా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. నీకు మనసు బాధ కలిగిందనుకో, నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయి. నువ్వు తిరుగుబాటు చేయటానికి దేవుడు నీకు ఆ యొక్క పని అప్పచెప్పలేదు. మాటకు మాట మనం అనకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు. ఎందుకంటే చెడ్డ మాటలు మన నోటితో మాట్లాడకూడదు, చెడ్డ చూపులు మన కళ్ళతో చూడకూడదు, చెడు దగ్గరకు మన కాళ్ళతో నడవకూడదు. ఇలాంటి మంచి అలవాట్లు మన దగ్గర ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు, మనల్ని కృపావరాలతో నింపుతాడు, యోసేపు గారికి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుందాం దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు, యోసేపుకి ఎందుకు ఇంత సహాయంగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వస్తున్నాడు. ఐగుప్తు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, శరసాలకి వెళ్ళినా దేవుడు ఆయన తోడుగా ఉంటున్నాడు.
తన భార్య తనతో చేయించలేదని యజమాని భార్య ఆయన సెరసాలలో వేసింది. సెరసాలలో వేసిన సెరసాల ఖైదీలందరికీ అధికారిగా ఉంచాడు దేవుడు. ప్రేమని దేవుని పెట్టాడు. అక్కడ కళ్ళ కన్నటువంటి వారు ఇద్దరు కళ్ళ కన్నారు. ఆ ఇద్దరు కళ్ళలు కూడా భావాలు, ఆ కళ భావాలు అక్కడ ఆ జైల్లో ఉన్నవారికి చెప్పాడు. నిజంగా ప్రియుల ద్వారా ఆ మళ్ళీ వాళ్ళు వచ్చి రాజుగారు కళ్ళ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆ రాజు గిన్నె అందించి ఆయన చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ యేసుని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మనల్ని ఎవరు నష్టపరచలేరు దేవుని జ్ఞానం కలిగి ఉంటే. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. దేవుని జ్ఞానం ఈ ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథంలోనే మనకు దొరుకుతుంది. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు ఉండి వాటిల్లో దైవజ్ఞానం దొరకదు. ఈ గ్రంథంలో మాత్రం మీకు దైవజ్ఞానం దొరుకుతుంది. ఈ ఇందుట్లో అంత మంచి మనకు దొరుకుతుంది. మనం ఏం చేస్తామండి, ఈ మాటలన్నీ ఈ బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ కూడా మనం నేర్చుకుంటే మనం చెడుని దూరంగా పెడతాం, మంచి మనం చేస్తాం, చెడును విసర్జిస్తాం, చెడును దూరంగా పెడతాం. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మన మీద అధికంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలన్నీ మన సొంతమవుతాయి. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు గొప్పవాడండి. ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, ఎందుకంటే గాలి, వెలుతురు, సముద్రము, కొండలు, ప్రియమైన దేవుని పెట్టలారా, వీటన్నిటినీ చేసినటువంటి వాడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని మాటలు వింటే మనల్ని కూడా గొప్పగా ఉంచుతాడు. దా మరి ఒక యేసేపు ఒక బానిస పిల్లడుగా, ఏమీ లేని పిల్లడుగా ఆయన మరి ఆయన్ని ఎలాంటి స్థాయిలో తీసుకొచ్చాడు? రాజ్యానికి అధికారిగా చేశాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆయన చిన్న ప్రార్థన చేస్తే ఏ విషయంలో మనం ప్రార్థన చేసిన ఆశీర్వాదం ఆయన ఇచ్చాడు. ప్రియమని దేవుని పెట్టలారా, అందుకని మనం ఏం చేయాలంటే మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవాలనే మేము ఈ యొక్క సువార్త మీ అందరికీ ప్రకటించేది. తప్పకోకుండా ప్రార్థన టీవీలో ప్రతి మంగళవారం 7 గంటల నుంచి 7:30 వరకు అర్ధగంట మీ అందరికీ ప్రతి మంగళవారం వారానికి నెలకు 4 సార్లు మీకు ప్రచారం చేయబడుతుంది. తప్పక మీరందరూ కూడా మరి చూడాలని, ఈ మాటలన్నీ విని మీరు స్థిరపడాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని, మంచి జ్ఞానం కలిగినటువంటి మనుషులుగా మీరు తీర్చిదిద్దాలని 1000 ప్రయాసాలతో ఈ సువార్త మీకు అందిస్తున్నాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జమగల తండ్రి, దయగల నాయన, యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన టీవీ ద్వారా ఈ లోకానికి ప్రభువా నాయన కొన్ని 100,000 మంది ప్రజలకు సువార్త చెప్పే అయా నాయన అవకాశం మాకు కలిగించారు. అందరి బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం. మేము ప్రతి ఇంటికి, ప్రతి గ్రామం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం మేము వెళ్ళలేము ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీడియా ద్వారానైనా కొంతమందికి సువార్త చెప్పాలి అనేటువంటి గొప్ప భారంతో నాయన ఈ వాక్యములు వివరించడానికి మీరు కృప చూపించారు. అనేక మంది వినటానికి కూడా మీ కృప చూపించండి. సహాయం చేయని వారు కూడా బలపడటానికి, స్థిరపడటానికి, మంచి జ్ఞానం కలిగిన వారుగా, మంచి ఆశీర్వాదం కలిగిన వారుగా వారు కూడా నాయన ఎదగాలని, దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారందరూ కట్టి దీవులు ఈ వాక్యాలు ఎందరైతే వింటున్నారు, ఎందరైతే చూస్తున్నారో వారందరూ యేసేపు ఎలాంటి ఆశీర్వాదం పొందాడో, ఎలాంటి ఘనత పొందాడో, ఎలాంటి దీవుల్ని పొందాడో నాయనా ప్రభ, ఆ దీవులన్నీ వారందరి మీదకి మీరు దయచేయమని యేసు నామములు అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమేన్.